Hi everyone, welcome to KR's Electrical and Light program. This is an LTQ session. LTQ session means learn through questions. Questions nunchi manam concepts ela develop cheyochu. That means manam entante exam ki prepare ayyatappudu ye topics prepare avvali, elanti questions manam focus cheyagaligithe success avutamo ane dani meeda ee LTQ session anedi manam special ga mana KR's Electrical and Light team vallu specific ga focus chesi ఎవ్రీ వీక్ మనకు ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు, రైట్? సో ఇందులో భాగంగా మనం ఈరోజు అంటే ఐ మీన్ ఈ వీక్లో మనకి ఎల్టీక్యూ సెషను కంట్రోల్ సిస్టమ్ సబ్జెక్ట్ మీద ఎల్టీక్యూ సెషన్ చూద్దాం. ఓకే, సో ఈ ఎల్టీక్యూ సెషన్లో ప్రస్తుతానికి మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ అలానే బ్లాక్ డయాగ్రామ్, అండ్ వన్ మోర్ థింగ్, టైం రెస్పాన్స్ అనాలిసిస్. సో ఈ టాపిక్స్ కవర్ చేసుకుంటూ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్, ఫిసీ ఏపీ జెన్కో క్వశ్చన్స్ ఉన్నాయి మన దగ్గర, లేటెస్ట్గా జరిగిన ఎగ్జామ్సే. సో ఏపీ జెన్కో, ఏపీ ఈపీడిసిఎలు, ఎస్పీడిసిఎలు, టీఎస్ జెన్కో వీటిలో ఉన్న క్వశ్చన్స్, అంటే ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఏ విధంగా మనం దాన్ని సాల్వ్ చేయాలి, దాని నుంచి కాన్సెప్ట్స్ ఎలా డెవలప్ చేయాలనేది మనము ఈరోజు సెషన్లో చూద్దాం, రైట్? సో దిస్ ఇస్ అ స్పెషల్ ప్రోగ్రామ్ ఫ్రమ్ కేఆర్స్ ఎలక్ట్రికల్ అండ్ లైట్ టీమ్. ఓకే, సో వితౌట్ లేట్ విల్ స్టార్ట్ డిస్కసింగ్ ద క్వశ్చన్స్. సో ఇది ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఏపీ ఈపీడిసిఎల్ ఏఈ 2014లో జరిగిన ఎగ్జామ్ అనమాట. సో ఇందులో మనకి జరిగిన ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ అని అడిగారు. నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఎస్ఎఫ్జి. సో ఇక్కడ ఉన్న ఎస్ఎఫ్జిలో మనకి ఫార్వర్డ్ పాత్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ కావాలి, రైట్? సో మరి ఫార్వర్డ్ పాత్స్ కనుక్కోవాలంటే, ఫార్వర్డ్ పాత్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి వెళ్ళే పాత్, రైట్? అక్కడ కండిషన్ ఏంటంటే ఏ ఒక్క నోడు రిపీట్ అవ్వకుండా ఉండాలి, దట్ ఇస్ ద మెయిన్ కండిషన్, క్లియర్? సో ఇన్పుట్ నుంచి అంటే ఇక్కడ ఇచ్చిన ఎస్ఎఫ్జిలో Y1 ఈజ్ ద ఇన్పుట్ అండ్ Y5 ఈజ్ ద అవుట్పుట్, బికాస్ అన్ని సిగ్నల్స్ మనం అబ్జర్వ్ చేయగలిగామంటే అన్ని సిగ్నల్స్ మనకు Y1 నుంచి స్టార్ట్ అయ్యి Y5కి వెళ్తుంది ఆల్మోస్ట్. సో కాబట్టి వీ నీడ్ టు ట్రేస్ ద ఫార్వర్డ్ పాత్ డైరెక్షన్, బట్ ద కండిషన్ ఈస్ ఏ ఒక్క నోడు రిపీట్ అవ్వకుండా ఉండాలి, అంటే ఇన్పుట్ నుంచి స్టార్ట్ అయిన సిగ్నల్ డైరెక్ట్గా అవుట్పుట్కి వెళ్ళాలి, మీన్ వైల్ మధ్యలో వచ్చిన నోడ్ ఏది రిపీట్ అవ్వకుండా ఉంటాయి. సో విత్ దట్ కండిషన్ ఇఫ్ యూ సింప్లీ క్రాస్ చెక్ హౌ ద ఫార్వర్డ్ పాత్స్ ఆర్, రైట్? సో చూద్దాం, Y1 నుంచి ట్రేస్ చేస్తున్నాం, ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ ఈ విధంగా నేను ట్రేస్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో లైక్ దిస్ వీ కెన్ రీచ్ Y5, రైట్? సో దిస్ ద ఫస్ట్ ఫార్వర్డ్ పాత్, ఇది ఫస్ట్ ఫార్వర్డ్ పాత్, రైట్? మరి సెకండ్ ఫార్వర్డ్ పాత్ చూద్దామా, రైట్? Y1 నుంచి స్టార్ట్ అయ్యి Y2 ద్వారా అండ్ Y3 అండ్ Y4 అండ్ ఫైనలీ రీచ్ Y5. సో దిస్ నథింగ్ బట్ సెకండ్ ఫార్వర్డ్ పాత్ అనేది ఇక్కడ మనకి విజిబిలిటీ. మరి థర్డ్ ఫార్వర్డ్ పాత్ ఎలా ఉంది? సేమ్ Y1 నుంచే స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి మనకు డీవియేషన్ అవుతుంది. చూడండి, సిగ్నల్ నాకు ఫార్వర్డ్ డైరెక్షన్లోనే ఉంది, ఇక్కడ కూడా ఎక్కడ చేంజ్ కాలేదు. సో కాబట్టి మనకి థర్డ్ ఫార్వర్డ్ పాత్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా? సో సిగ్నల్ వాడిచ్చిన డైరెక్షన్లోనే మనం ట్రేస్ చేసుకుంటూ వెళ్ళాలి, ఆపోజిట్ డైరెక్షన్లో ట్రేస్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ Y1 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ Y2 నోడ్కి వచ్చి సి ద్వారా ట్రాన్స్మిటెన్స్ గెయిన్ అంటే గెయిన్ ద్వారా సి ద్వారా నేను వెళ్తానంటే ఇక్కడ నాకు సిగ్నల్ ఆపోజిట్ ఉంది, కాబట్టి దానికి ఆపోజిట్లో మనం ట్రేస్ చేయకూడదు. సో Y1 నుంచి స్టార్ట్ అయిన సిగ్నల్ Y2 నుంచి Y3 నుంచి డైరెక్ట్గా Y5. సో 3 పాత్స్ వచ్చాయి. ఇంకొక పాత్ కూడా మనకు పాసిబిలిటీ ఉందన్నమాట. మరి ఇంకొక పాత్ పాసిబిలిటీ ఉందంటే ఒకసారి చూడడం, అది ఒకసారి డిఫరెంట్గా ఉంటుంది, అబ్జర్వ్ చేయండి ఒకసారి ఎలా ఫార్వర్డ్ పాత్ ఫామ్ అవుతుందో, రైట్? ఒకసారి జాగ్రత్తగా నేను ట్రేస్ చేస్తున్నాను, జాగ్రత్త చూడండి. Y1 నుంచి స్టార్ట్ అయిన సిగ్నల్ ఓకే Y1 నుంచి స్టార్ట్ అయ్యి Y4కి వెళ్ళిందిమా. సో Y4కి వెళ్ళిన తర్వాత డౌన్వర్డ్స్కి వెళ్తున్నాం, అంటే త్రూ సి నుంచి అగైన్ వీఆర్ రీచింగ్ Y2. ఓకే, Y2కి రీచ్ అయిన తర్వాత అగైన్ Y3కి వస్తాం. సో Y3కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి Y3 నుంచి వెళ్ళిన తర్వాత సిగ్నల్ డైరెక్ట్గా అవుట్పుట్కి వెళ్ళిపోతుంది. సో దిస్ ద ఫోర్త్ వన్, ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ఫోర్త్ ఫార్వర్డ్ పాత్ ఎలా వచ్చింది అనేది. సో ఫోర్త్ ఫార్వర్డ్ పాత్ మీరు ట్రేస్ చేశారంటే Y1 నుంచి స్టార్ట్ అయ్యి Y4కి వెళ్తుంది, Y4 నుంచి Y2 వచ్చింది,
దెన్ వై త్రీ అగైన్ ఇట్ విల్ రీచెస్ టు వై ఫైవ్. సో ఇక్కడ ఎక్కడ మనకి నోడ్ రిపీట్ కాలేదు. వై వన్ అనేది ఒక నోడ్, వై వన్ నుంచి వై ఫోర్కి వెళ్ళింది ఇంకొక నోడ్, నెక్స్ట్ వై టూ అనేది సపరేట్ నోడ్, వై త్రీ, నెక్స్ట్ వై ఫైవ్. సో కాబట్టి ఎక్కడ మనకి ఏ నోడ్ రిపీట్ కాలేదు కాబట్టి సో ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఏ ఫోర్త్ ఫార్వర్డ్ పాత్. సో ఇక్కడ మొత్తం మనకి ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ వస్తాయంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ ఆల్రెడీ ట్రేస్ చేసాం, సెకండ్ డైరెక్ట్గా మనకి, నెక్స్ట్ థర్డ్ ఫార్వర్డ్ పాత్ అండ్ ఫోర్త్ వన్. దిస్ ఇస్ ద ఫోర్త్ వన్. సో ఆన్సర్ ఈస్ ఫోర్. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఫర్ దిస్ క్వశ్చన్. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ద కండిషన్ యూ షుడ్ రిమెంబర్. ఫార్వర్డ్ పాత్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కడ మనకి రిపీట్ అవ్వకూడదు, నోడ్ అనేది ఎక్కడ మనకి రిపీట్ అవ్వకుండా ఉండాలి. స్టార్ట్ అయిన సిగ్నల్ వై వన్ నుంచి స్టార్ట్ అయిన సిగ్నల్ వై ఫైవ్కి వెళ్ళాలి వితౌట్ ఎనీ రిపిటేషన్ ఆఫ్ నోడ్స్. అలా ఉందంటే మనం ఫార్వర్డ్ పాత్ అంటాం. సో కాబట్టి ఫార్వర్డ్ పాత్స్ ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. ఫోర్త్ వన్ రైట్, ఫోర్ ఇస్ ద ఆన్సర్, నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ ఫోర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఈపీడీసీఎల్లో అడిగాడు, ఓఎల్టీఎఫ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఏ యూనిటీ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఓకే ఈస్ జిఆఫ్ఎస్ ఇస్ ఈక్వల్ టు కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ టూ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ టూ ఎస్ ప్లస్ టూ, దెన్ ద క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫార్ కే ఈక్వల్ టు వన్. సో క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్అవుట్ చేయాలి. ఓఎల్టీఎఫ్ ఇచ్చాడు, సిఎల్టీఎఫ్ ఫైండ్అవుట్ చేయాలి ఓకే రైట్. సో మరి ఇది ఒకసారి చూద్దాం ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అర్థమైంది కదా క్వశ్చన్ మనకి ఏంటంటే ఓఎల్టీఎఫ్ ఇచ్చాడు, సిఎల్టీఎఫ్ ఫైండ్అవుట్ చేయాలి రైట్. సో సి హియర్, సో ఇది మన క్వశ్చన్, ఓఎల్టీఎఫ్ ఇచ్చాడండి, సిఎల్టీఎఫ్ ఫైండ్అవుట్ చేయాలి. సో ఇది చేసే ముందు మనం ఒక షార్ట్ కట్ నేర్చుకుందాం, బికాస్ విత్ దిస్ షార్ట్ కట్ వీ కెన్ ఈజీలీ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో సొల్యూషన్ చేసే ముందు ఒక షార్ట్ కట్ ఏంటి అనేది చూద్దాం. షార్ట్ కట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఇచ్చింది ఓఎల్టీఎఫ్ ఇచ్చాడు, ఓఎల్టీఎఫ్లో సమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, అంటే న్యూమరేటర్ ఎక్స్ప్రెషన్ ఉంది అలానే డినామినేటర్ ఎక్స్ప్రెషన్ రైట్. సో డినామినేటర్ ఎక్స్ప్రెషన్, సో దీన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్అవుట్ చేయాలి, ఇది మనకి డైరెక్ట్ క్వశ్చన్. సో ఇది సాల్వ్ చేయాలంటే ఓన్లీ థింగ్ ఈజ్ షార్ట్ కట్ ఈస్ న్యూమరేటర్, ఇక్కడ ఉన్న న్యూమరేటర్ అలానే పెట్టుకోండి, డినామినేటర్ అలానే పెట్టండి. క్లోజ్ లూప్ కావాలి కాబట్టి, క్లోజ్ లూప్ కావాలి కాబట్టి డినామినేటర్కి అడిషనల్గా న్యూమరేటర్ని యాడ్ చేయండి రైట్. అర్థమైంది కదా, దిస్ ఇస్ ద షార్ట్ కట్. అలానే ఇప్పుడు నాకు క్లోజ్ లూప్ ఇచ్చాడు, ఓపెన్ లూప్ కావాలి, అంటే ఇప్పుడు నాకు క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడుమా, క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో సేమ్ థింగ్ న్యూమరేటర్ డినామినేటర్ ఫార్మేట్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, దీని నుంచి ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. మరి షార్ట్ కట్ ఎలా అప్లై చేస్తాము అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ మైనస్ న్యూమరేటర్. సో ఈ షార్ట్ కట్ మనకు ఐడియా ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయినా మనం సింపుల్గా చాలా క్విక్గా చేసేవచ్చు అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి మనం ఈ షార్ట్ కట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ అడిగిన క్వశ్చన్లో ఏం ఫైండ్అవుట్ చేయాలి మనకి, ఓఎల్టీఎఫ్ వాడు మెన్షన్ చేశాడు, వీ నీడ్ టు ఫైండ్అవుట్ సిఎల్టీఎఫ్ ఎంత అనేది ఫైండ్అవుట్ చేయాలి. అక్కడ కండిషన్ ఏంటంటే కే ఈక్వల్ టు వన్ అనేది కండిషన్, కే ఈక్వల్ టు వన్ అనేది కండిషన్ రైట్. మరి ఇది సాల్వ్ చేయాలంటే ఓన్లీ థింగ్ ఈస్ ఈ షార్ట్ కట్ అప్లై చేయాలి, బికాస్ ఓఎల్టీఎఫ్ గివెన్, సిఎల్టీఎఫ్ వీ నీడ్ టు ఫైండ్అవుట్, సిఎల్టీఎఫ్ వీ నీడ్ టు ఫైండ్అవుట్ రైట్. మరి సిఎల్టీఎఫ్ ఫైండ్అవుట్ చేయాలంటే ఆ ఫార్ములా అప్లై చేద్దాం. మరి ఆ ఫార్ములా ఎలా అప్లై చేద్దాం చూడండి, ఇదే కదా మనకు కావాల్సిన ఫార్ములా. సో న్యూమరేటర్ అంటే కే వాల్యూ బై డినామినేటర్ అంటే ఎంత, ఎస్ ఇంటూ మొత్తం డినామినేటర్ టర్మ్ అంతా రాయండి, ఎస్ స్క్వేర్ ప్లస్ టూ ఎస్ ప్లస్ టూ, సో ప్లస్ వన్ అంటే ప్లస్ కే అంతేనా. సో కే వాల్యూ ఎంత చెప్పాడు, కే వాల్యూ వన్, సో వీ కెన్ రీప్లేస్ కే వాల్యూ విత్ వన్. సో కే వాల్యూ ఈస్ రీప్లేస్డ్ విత్ వన్, అర్థమైంది కదమ్మా. సో ఇప్పుడు కే వాల్యూ రీప్లేస్ చేయగలిగితే నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్ అంతా సింప్లిఫై చేయడమే ఇంకా నెక్స్ట్ మన వర్క్ అనమాట. సో సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ రావాలి రైట్, విల్ సీ. సో టూ ఎస్ అనేది రాసాము, ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ టూ ఎస్ ప్లస్ టూ ప్లస్ వన్. సో ఇది మనకి జనరల్గా మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అర్థమవుతుంది కదమ్మా, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనకి. సో ఇక్కడ ఫైనల్గా ప్లస్ వన్ అనేది మనకి యాడ్ అవుతుంది అంతే రైట్. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసిన తర్వాత వాడిచ్చిన ఆప్షన్స్ మనం ఒకసారి చెక్ చేసుకోగలిగితే మనకు కరెక్ట్గా ఆన్సర్ ఏంటనేది అర్థమవుతుంది రైట్. సో లెట్ అస్ సాల్వ్ దిస్ వన్. ఇప్పుడు చెక్ చేయండి, క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నాం, ఇది మనకి యాక్చువల్గా వచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్. దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేసి అంటే దీన్ని మొత్తం ప్రోడక్ట్ చేసి సింప్లిఫై చేశారంటే ఎస్ పవర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎస్ క్యూబ్ ప్లస్ సిక్స్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎస్ ప్లస్ వన్ అని వస్తుంది. సో దీస్ నథింగ్ బట్ ఎస్ ప్లస్ వన్ హోల్ పవర్ ఫోర్. మరి ఎస్ ప్లస్ వన్ హోల్ పవర్ ఫోర్ని ఎలా రాయొచ్చు అంటే ఎస్ ప్లస్ వన్ స్క్వేర్ రాసి మళ్ళీ దాన్ని హోల్ స్క్వేర్గా రాయొచ్చు కదా. దట్ మీన్స్ వీ కెన్ రైట్
ఎస్ స్క్వేర్ ప్లస్ టూ ఎస్ ప్లస్ వన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ హోల్ స్క్వేర్ ఇలా ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. అంటే మనకి ఆప్షన్స్లో ఇలా ఫార్మాట్ ఇచ్చాడు, అలానే ఇది కరెక్ట్ ఆన్సర్ ఉంది. అలానే ఇంకొక మెథడ్ని చూద్దాం. ఇంకొక మెథడ్ ఏంటంటే ఇప్పుడు మీరు చెక్ చేశారంటే వన్ ప్లస్ వన్ బై ఎస్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అంటే దీనిలో ఫోర్ టైమ్స్ ఉన్నదాన్ని టూ టైమ్స్ రాశాను. అంటే రిమైనింగ్ టూ టైమ్స్ నేను రాయొచ్చు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ప్రెషన్ రాయొచ్చు కదా. సో విత్ దట్ వీ కెన్ రైట్ లైక్ దిస్. సో ఫోర్ టైమ్స్ ఉన్నదాన్ని టూ టైమ్స్ రాశాను, నెక్స్ట్ దాన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఎక్స్పాండ్ చేశాను. సో మన ఆన్సర్ మీరు చెక్ చేసుకోగలిగే చెక్ చేస్తారంటే వీ హ్యావ్ త్రీ ఆప్షన్స్, దట్ ఈస్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అండ్ సి. అంటే మనం చెక్ చేద్దాం మళ్ళీ చూడండి, ఇది కరెక్ట్ ఆన్సరే, ఇలా రాసినా కరెక్ట్ ఆన్సరే, అలానే ఇలా రిప్రజెంట్ చేసినా కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి మనకి వాడు ఇచ్చిన ఆప్షన్స్ మీరు చెక్ చేసుకున్నారంటే వీ హ్యావ్ త్రీ ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్. సో సీ ద ఆన్సర్స్ హియర్, వన్ బై ఎస్ ప్లస్ వన్ హోల్ పవర్ ఫోర్, సో దీస్ ఆల్సో వన్ ఆఫ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ వీ కెన్ చెక్ ఫోర్త్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్, ఎస్ స్క్వేర్ ప్లస్ టూ ఎస్ ప్లస్ టూ, బికాస్ ఇక్కడ ఉన్నదాన్ని ఫోర్ టైమ్స్ని టూ టైమ్స్ రాసి స్క్వేర్ చేసేసుకుంటే మనకి కామన్గా సేమ్ థింగ్ అదే వస్తుంది. అలానే థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఎక్స్ప్రెషన్. దట్ మీన్స్ ఆల్ ద త్రీ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో దిస్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్. సో ఇచ్చిన బ్లాక్ డయాగ్రామ్కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోమని చెప్పారు. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీ కెన్ యూజ్ ఎస్ఎఫ్జి మెథడ్ ఆర్ యూ కెన్ యూజ్ బ్లాక్ డయాగ్రామ్ టెక్నిక్. సో ఐ విల్ ప్రిఫర్ ఎస్ఎఫ్జి మెథడ్, బికాస్ ఎస్ఎఫ్జి మెథడ్ ద్వారా మనం చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా వీటికి ఆన్సర్స్, మనం ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే వాడు బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చినా కానీ వీ కెన్ ఈజీలీ కన్వర్ట్ టు ఎస్ఎఫ్జి. సో డైరెక్ట్గా మన ఎస్ఎఫ్జి మెథడ్ ద్వారా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. మనకు డైరెక్ట్గా ఎస్ఎఫ్జి మెథడ్లో ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది మనం చూద్దాం, రైట్? సో ఎస్ఎఫ్జి మెథడ్ బేసిక్గా ఎస్ఎఫ్జి మెథడ్ మనం యూజ్ చేస్తున్నాం అంటే ఎస్ఎఫ్జి మెథడ్ ఈస్ బేసికలీ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఏ సిస్టమ్. సో వాడు ఇచ్చిన సిస్టమ్కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ ఎస్ఎఫ్జి మెథడ్. సో ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ లీనియర్ సిస్టమ్స్, లీనియర్ సిస్టమ్స్ మాత్రమే ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. అండ్ ఆల్సో దెర్ ఇస్ నో ఇనిషియల్ కండిషన్స్, ఇనిషియల్ కండిషన్స్ ఏం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎస్ఎఫ్జి టెక్నిక్ యూజ్ చేసి మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో దిస్ ద క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సిగ్నల్ ఫ్లోగ్రాఫ్లో మాసాన్స్ గెయిన్ ఫార్ములా యూజ్ చేసి, మాసాన్స్ గెయిన్ ఫార్ములా యూజ్ చేసి వీ కెన్ ఫైండ్ అవుట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, సో మాసాన్స్ గెయిన్ ఫార్ములా యూజ్ చేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఐడెంటిఫై చేస్తాం. మరి మాసాన్స్ గెయిన్ ఫార్ములా ఏంటి అనేది ఒకసారి మనం చెక్ చేసుకోగలిగితే, మాసాన్స్ గెయిన్ ఫార్ములా ఇస్ ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ ఏ క్లోజ్ లూప్ సిస్టమ్ అన్నమాట. ఓకే, సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం మాసాన్స్ గెయిన్ ఫార్ములా యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఇక్కడ నేను జనరలైజ్డ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. పీ వన్ డెల్టా వన్ ప్లస్ పీ టూ డెల్టా టూ అండ్ సో ఆన్, సమ్మేషన్ ఉంటుంది, అలానే డెల్టా. సో ఈ టర్మినాలజీ మనం తెలుసుకోగలిగితే వీ కెన్ ఈజీలీ ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, సో పీ వన్ అంటే ఏంటి, పీ వన్ పీ టూ అండ్ పీ త్రీ, ఇక్కడ సమ్మేషన్ ఉంది పీ త్రీ, ఇవన్నీ ఏంటంటే ఫార్వర్డ్ పాత్ గెయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పీ వన్ అనుకోండి, ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ అంటాం. అలానే పీ టూ అనుకోండి సెకండ్ ఫార్వర్డ్ పాత్ గెయిన్, పీ త్రీ అంటే థర్డ్ ఫార్వర్డ్ పాత్ గెయిన్, అలా సో ఆన్, మనకి ఎన్ని ఫార్వర్డ్ పాత్ గెయిన్స్ వస్తాయో అన్ని, రైట్? మరి డెల్టా వన్ వాల్యూ, డెల్టా టూ వాల్యూ, డెల్టా త్రీ వాల్యూ అండ్ సో ఆన్, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? జనరల్గా డెల్టా వన్ ఈస్ నథింగ్ బట్ వన్ మైనస్ ఫస్ట్ నాన్ టచింగ్ లూప్. అంటే ఇక్కడ కొంచెం క్లారిటీగా వినండి, డెల్టా వన్ ఈస్ నథింగ్ బట్ వన్ మైనస్ ఫస్ట్ ఫార్వర్డ్ పాత్లో నాన్ టచింగ్ లూప్ ఏదైనా ఉందా, ఉంటే ఆ గెయిన్ వాల్యూ ఇక్కడ రాయండి, రైట్? ఫస్ట్ ఫార్వర్డ్ పాత్లో నాన్ టచింగ్ లూప్ ఏదైనా ఉంటే ఆ గెయిన్ వాల్యూ ఇక్కడ మెన్షన్ చేయాలి. సిమిలర్లీ డెల్టా టూ అంటే సెకండ్ ఫార్వర్డ్ పాత్లో నాన్ టచింగ్ లూప్ ఏదైనా ఉంటే ఆ గెయిన్ వాల్యూ ఇక్కడ రాసుకోవాలి, వన్ మైనస్ సేమ్ ఫార్ములా, వన్ మైనస్ సెకండ్ ఫార్వర్డ్ పాత్. డెల్టా త్రీ అంటే వన్ మైనస్ థర్డ్ ఫార్వర్డ్ పాత్లో నాన్ టచింగ్ లూప్. సో దిస్ ఆల్ అబౌట్ డెల్టా వన్. మరి డెల్టా అంటే ఏంటి, డెల్టా ఈస్ నథింగ్ బట్ వన్ మైనస్ సమ్ ఆఫ్
all loops, sum of all loops. So sum of all loops plus two non-touching loops, right, minus three non-touching loops, ఇలా మనకి ఫార్ములా ఉంది డెల్టా వాల్యూ. అంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయాల్సిన వాల్యూ ఏంటంటే వన్ మైనస్ సమ్ ఆఫ్ ఆల్ లూప్స్. అంటే వాడు ఇచ్చిన బ్లాక్ డయాగ్రామ్ ఎస్ఎఫ్జిలో మనకి టోటల్గా ఎన్ని లూప్స్ ఉన్నాయి, ఆ లూప్ యొక్క గెయిన్ వాల్యూస్ మొత్తం ఇక్కడ యాడ్ చేసేయండి. నెక్స్ట్ ప్లస్, అంటే ఇక్కడ ప్లస్ ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ ఉంది చూడండి, ప్లస్ వన్, నెక్స్ట్ మైనస్, మళ్ళీ ప్లస్, మళ్ళీ మైనస్. నెక్స్ట్ రాయాల్సిన సమ్మేషన్ ఏంటంటే నెక్స్ట్ టర్మ్ ఏంటంటే టూ నాన్ టచింగ్ లూప్స్ ఏ ఉన్నాయో వాటికి సంబంధించిన బ్లాక్, వాటికి సంబంధించిన గెయిన్ వాల్యూస్ అన్ని ఇక్కడ రాయాలి. నెక్స్ట్ మైనస్ ఆఫ్ త్రీ నాన్ టచింగ్ లూప్స్. సో త్రీ నాన్ టచింగ్ లూప్స్ ఏమన్నాయి అనేది ఇక్కడ రాయాలి. సో ఇది మనకి మాసన్స్ గెయిన్లో ఉన్న ప్రతి టర్మినాలజీ యొక్క మీనింగ్ అనమాట. ఈ మీనింగ్ మనకు క్లియర్గా క్లారిటీగా తెలిస్తే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎలా వచ్చినా, అంటే ఎస్ఎఫ్జి యూస్ చేసి మాసన్స్ గెయిన్ ఫార్మ్ ఫైండ్అవుట్ చేయాలి, యూస్ చేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్అవుట్ చేయాలంటే ఈ టర్మినాలజీస్ అన్ని ఐడియా ఉండాలి. సో ఈ ఐడియా ఉందంటే మనకి ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో అర్థమైంది కదమ్మా ఇక్కడ ఏంటి ఫార్ములా అనేది. సో ఇక్కడ ఓవరాల్గా మనం కన్సిడర్ చేస్తే మనకి మేజర్గా కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి, అలానే ఫార్వర్డ్ పాత్ గెయిన్ వాల్యూస్ తెలియాలి, అలానే లూప్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి, నెక్స్ట్ నాన్ టచింగ్ లూప్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి. ఇవి మనకి మేజర్గా రిక్వైర్మెంట్ అనమాట. ఏ ప్రాబ్లంకైనా ఈ రిక్వైర్మెంట్ కావాలి. సో కాబట్టి వీటి కోసం మనము ఒక స్టెప్స్, ఒక ఫైవ్ స్టెప్స్లో ఎలా సాల్వ్ చేయాలనేది నేను చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఏ ప్రాబ్లంకైనా ఇదే ఫైవ్ స్టెప్స్ మనం యూస్ చేసి సాల్వ్ చేద్దాం. ఓకే రైట్, చూడండి ఫస్ట్ స్టెప్, స్టెప్ వన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్. స్టెప్ వన్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్. సో దీన్ని కేతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఆల్సో P1 వాల్యూ, P2 వాల్యూ, అంటే ఫార్వర్డ్ పాత్ గెయిన్, సెకండ్ ఫార్వర్డ్ పాత్ గెయిన్, థర్డ్ ఫార్వర్డ్ పాత్ గెయిన్, ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వద్దాం. ప్రాబ్లంలో చూడండి ఫస్ట్ ఫార్వర్డ్ పాత్. ఫార్వర్డ్ పాత్ అంటే ఇన్పుట్ నుంచి స్టార్ట్ అయ్యి అవుట్పుట్కి వెళ్ళాలి. సో ఎక్కడ మనకి రిపీటెడ్ నోడ్ ఉండకూడదు. సో ఆరో మార్క్ ట్రేస్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆరో మార్క్ డైరెక్షన్ కూడా చూసుకుంటూ వెళ్ళండి. ఇన్పుట్ నుంచి స్టార్ట్ అయింది, డైరెక్ట్గా ఇలా ట్రేస్ చేసుకుంటూ ఇలా అవుట్పుట్కి వెళ్ళిపోతాను, రైట్? సో కాబట్టి దీస్ ద ఫస్ట్ ఫార్వర్డ్ పాత్. మరి ఇలా వెళ్తాం సార్ అంటే ఇక్కడ నాకు సిగ్నల్ ఆపోజిట్లో ఉంది కాబట్టి ఇలా ఆపోజిట్లో ట్రేస్ చేయడం కుదరదు, రైట్? అలానే దీనికి ఇక్కడ నేను డౌన్వర్డ్స్ వెళ్తానంటే అప్వర్డ్స్లో ఉంది యాక్చువల్గా సిగ్నల్, అంటే ఫీడ్బ్యాక్ వస్తుంది. సో కాబట్టి ఇది ఫార్వర్డ్ పాత్ అవ్వదు, ఇది ఫార్వర్డ్ పాత్ అవ్వదు. ఓన్లీ ఒకే ఒక ఫార్వర్డ్ పాత్ ఉంది, ఇన్పుట్ నుంచి స్టార్ట్ అయ్యి అవుట్పుట్కి వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా? సో ఇన్పుట్ నుంచి స్టార్ట్ అయ్యి అవుట్పుట్కి. సో కాబట్టి మనకున్నది ఒకటే ఒక ఫార్వర్డ్ పాత్ ఉంది. సో K=1. మరి K=1 అయితే మనకి ఇవన్నీ రావు. సో ఈ వాల్యూస్ అన్నీ రావు. ఓన్లీ థింగ్ ఈజ్ P1 వాల్యూ మాత్రమే వస్తుంది. సో కాబట్టి P1 వాల్యూ అంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ వాల్యూ ఒకటి రాయాలి. సో ఈ పాత్లో మనకి గెయిన్ వాల్యూ ఎన్ని ఉన్నాయి, బ్లాక్లో ఉన్నది ఒకటే ఒక గెయిన్ వాల్యూ. సో కాబట్టి P1=G1(S) అని రాస్తాం. సో ఫస్ట్ స్టెప్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, నెక్స్ట్ స్టెప్స్ P1, P2లు ఫైండ్ అవుట్ చేయడం, రైట్? అర్థమైంది కదా? సో ఇది మనకి మేజర్గా రిక్వైర్మెంట్ అనమాట. సో కే వాల్యూ కనుక్కోవాలి, P1 వాల్యూ ఐడెంటిఫై చేయడం. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో స్పెసిఫిక్ ప్రాబ్లంలో K=1 కాబట్టి P1 వాల్యూ మాత్రమే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనకి మాసన్స్ గెయిన్ ఫార్ములా ప్రకారం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా రాయొచ్చు దీని ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం కంటే P1(Δ1) మాత్రమే వస్తుంది, రిమైనింగ్ సమ్మేషన్ రాదు ఇది. సో ఇది మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మాసన్స్ గెయిన్ యూస్ చేసి, బికాస్ K=1 కాబట్టి ఇది మాత్రమే వస్తుంది. సో ఇక్కడ నాకు P1 గెయిన్ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేసేస్తాను, ఇంకా డెల్టా వాల్యూస్ ఉన్నాయి, రైట్? సో స్టెప్ 2 చూడండి. స్టెప్ 2లో బేసిక్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఏ ప్రాబ్లంకైనా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే టోటల్గా లూప్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయండి. టోటల్ లూప్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ఆల్సో నాన్ టచింగ్ లూప్స్ ఎన్ని ఉన్నాయనేది చెక్ చేసుకోండి. ఇక్కడే సెకండ్ స్టెప్లోనే అయిపోతుంది ఏ ప్రాబ్లంకైనా. సో టోటల్ లూప్స్ ఎన్ని ఉన్నాయి, నాన్ టచింగ్ లూప్స్ ఎన్ని ఉన్నాయి ఐడెంటిఫై చేసుకుని వాటి యొక్క గెయిన్ వాల్యూస్ రాసుకోండి. స్టెప్ 2 అయిపోతుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లంలో మనకి లూప్స్ ఎన్ని ఉన్నాయి ఐడెంటిఫై చేద్దాం. చూడండి ఇక్కడ ఈ సమ్మేషన్ పాయింట్ నుంచి ఇలా మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి సో ఇక్కడ వీ హ్యావ్ ఏ క్లోజ్ లూప్ అండ్ ఆల్సో ఈ సమ్మింగ్ పాయింట్ నుంచి, ఫస్ట్ సమ్మింగ్ పాయింట్ నుంచి ఇలా ట్రేస్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ మనకి ఫీడ్బ్యాక్, ఈ ఫీడ్బ్యాక్ నుంచి ఇలా వస్తుంది. సో రెండు లూప్స్ వచ్చాయి. ఫస్ట్ లూప్ L1 లూప్ అనుకుందాం, L2 లూప్. సో ఎక్కడైతే మనకి ఫీడ్బ్యాక్ వస్తుందో ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఒక లూప్ ఫామ్ అయ్యే పాసిబిలిటీ ఉంది,
రైట్ ఖచ్చితంగా మనకు ఫామ్ అవుతుంది. మినిమం లూప్స్ అనేవి ఇక్కడ ఫీడ్బ్యాక్స్ రెండు ఉన్నాయి కాబట్టి మినిమం రెండు వస్తాయి, మ్యాక్సిమం దానికన్నా ఎక్కువ రావచ్చు. బట్ ఇక్కడ పాసిబిలిటీ చెక్ చేస్తారంటే మనకు ఉన్నది ఒకటే ఒక ఫార్వర్డ్ పాత్ కాబట్టి ఆ ఫార్వర్డ్ పాత్ నుంచి ఇలా వెళ్ళి ఇలా మనకి ట్రేస్ చేసుకుంటే ఎల్ వన్ లూప్ వస్తుంది, అలానే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ నుంచి ట్రేస్ చేసుకుంటూ వెళ్ళారంటే ఎల్ టూ లూప్ వస్తుంది. సో ఇప్పుడు నాకు లూప్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఎల్ వన్ లూప్ రాస్తున్నాను. సో ఎల్ వన్ లూప్ ఎల్ వన్ ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ ద థింగ్ స్టెప్ త్రీ చూసారంటే స్టెప్ త్రీలో డెల్టా వన్ డెల్టా టూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా వన్ అంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్లో నాన్ టచింగ్ లూప్ ఏదైనా ఉంటే ఆ గెయిన్ వాల్యూ ఇక్కడ రాయాలి. ఓకే, సో స్టెప్ టూలో ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఎల్ వన్ ఎల్ టూ లూప్స్ ఫైండ్ అవుట్ చేయడం. నాన్ టచింగ్ లూప్స్ ఈ రెండు లూప్స్ టచ్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ మీరు క్రాస్ చెక్ చేశారంటే ఈ రెండు లూప్స్ టచ్ అవుతున్నాయి కాబట్టి నాన్ టచింగ్ లూప్ అనేది పాసిబిలిటీ లేదు. రైట్, స్టెప్ త్రీ ఇస్ నథింగ్ బట్ డెల్టా వన్ డెల్టా టూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. సో అందులో డెల్టా వన్ ఇస్ నథింగ్ బట్ వన్ మైనస్ ఫస్ట్ ఫార్వర్డ్ పాత్లో నాన్ టచింగ్ లూప్. ఫస్ట్ ఫార్వర్డ్ పాత్లో నాన్ టచింగ్ లూప్ మనకున్నది ఒకటే ఒక ఫార్వర్డ్ పాతే, ఆ ఫార్వర్డ్ పాత్ చెక్ చేశారంటే అన్ని లూప్స్ టచ్ అవుతున్నాయి కాబట్టి నాన్ టచింగ్ లూప్ ఏం లేదు కాబట్టి ఈ వాల్యూని మనము జీరోగా రాసుకోవచ్చు బికాస్ దెర్ ఈస్ నో నాన్ టచింగ్ లూప్స్. సో దిస్ వాల్యూ ఈస్ జీరో, దట్ మీన్స్ డెల్టా వన్ వాల్యూ వన్ అవుతుంది. డెల్టా వన్ వాల్యూ వన్ అవుతుంది. రైట్, దిస్ ఇస్ అ స్టెప్ త్రీ. మరి స్టెప్ ఫోర్ ఏంటి? స్టెప్ ఫోర్ ఈస్ నథింగ్ బట్ ఐ విల్ డ్రాప్ దిస్ వన్. ఓకే, సో స్టెప్ ఫోర్ ఈస్ నథింగ్ బట్ డెల్టా వాల్యూ. డెల్టా వాల్యూ, డెల్టా వాల్యూ ఇందాక చెప్పాను కదా డెల్టా అంటే ఏంటనేది. సో డెల్టా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్టా ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ ద లూప్స్. సో కాబట్టి డెల్టా వాల్యూ రాస్తున్నాను అమ్మా. సో డెల్టా ఈస్ నథింగ్ బట్ వన్ మైనస్ సమ్ ఆఫ్ ఆల్ లూప్స్. మరి ఇక్కడ మనకి రెండు లూప్సే కాబట్టి ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ వస్తుంది ప్లస్ టూ నాన్ టచింగ్ లూప్స్ రావాలి కానీ ఇక్కడ ఏం లేవు కాబట్టి జీరో. అలానే మైనస్ త్రీ నాన్ టచింగ్ లూప్స్ అవి కూడా జీరో, ఇంకా కంటిన్యూషన్ అంతా జీరోలు వస్తాయి. సో కాబట్టి డెల్టా వాల్యూ, సో డెల్టా వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెయిన్ వాల్యూస్ అంటే ఎల్ వన్ లూప్ అంటే ఏంటి, ఇక్కడ ఇందాక రాసాం ఎల్ వన్ వాల్యూ వన్ వచ్చింది, ఎల్ టూ వాల్యూ మనకి జీ వాల్యూ వచ్చింది. రైట్, సో ఇదే కదా. సో కాబట్టి వన్ మైనస్ మైనస్ జీ ఎల్ టూ వాల్యూ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం ఎల్ వన్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, జీ ఇంటూ వన్ బై జీ. కాబట్టి వన్ నెక్స్ట్ జీ ఇంటూ వన్ జీ వాల్యూ వచ్చింది. సో ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ బికాస్ వన్ మైనస్ వన్ జీరో, సో మైనస్ జీ. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయండి మాసాస్ గెయిన్ యూజ్ చేసి. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇప్పుడున్న దాని ప్రకారం మనకి పీ వన్ డెల్టా వన్ బై డెల్టా బికాస్ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ ఫార్వర్డ్ పాత్ కాబట్టి ఒకటే ఒక ఫార్వర్డ్ పాత్ కాబట్టి దానికి రాస్తాము. సో పీ వన్ అంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ వాల్యూ జీ అండ్ డెల్టా వన్ వాల్యూ వన్ అండ్ దిస్ వాల్యూ డెల్టా వాల్యూస్ మైనస్ జీ. సో ఆన్సర్ ఈస్ మైనస్ వన్. సో ఇప్పుడు ఇచ్చిన ఆన్సర్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మైనస్ వన్. అర్థమైంది కదా, చాలా సింపుల్. సో ఇవన్నీ స్టెప్ ఫైవ్ వరకు, ఇప్పటివరకు నేను ఏదైతే స్టెప్స్ చెప్పానో ఈ స్టెప్స్ మనకి రెఫరెన్స్. ఒక ఫస్ట్ టూ త్రీ ప్రాబ్లమ్స్ మీరు దాంతో ప్రాక్టీస్ చేసి చూడండి. సో స్టెప్ వన్, స్టెప్ వన్ ఏంటంటే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అలానే పీ వన్ పీ టూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. స్టెప్ టూ, స్టెప్ టూ చూసారంటే లూప్స్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయడం అండ్ నాన్ టచింగ్ లూప్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయడం, వాటి యొక్క గెయిన్ వాల్యూస్ రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ త్రీ డెల్టా వన్ డెల్టా టూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. స్టెప్ ఫోర్ డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. స్టెప్ ఫైవ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయడం. దట్ ఈస్ ఓకే. సో ప్రాబ్లం మనకి ఏ ప్రాబ్లం అయినా ఎస్ఎఫ్జీలో మనం సాల్వ్ చేయాలంటే ఈ స్టెప్స్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. బట్ మనకి ప్రాక్టీస్ చేసే కొద్దీ వీ క్యాన్ డైరెక్ట్లీ రైట్ దీస్ ఎక్స్ప్రెషన్. అంటే ఈ స్టెప్స్ అంతా రాయాల్సిన అవసరం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంత స్టెప్స్ రాసి మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన ఆన్సర్, సో ఆన్సర్ రాయడానికి డైరెక్ట్గా రాయడానికి ప్రాక్టీస్ చేయండి. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పీ వన్ డెల్టా వన్ బై డెల్టా. సో ఈ ఫామ్లో మనం డైరెక్ట్గా ఇక్కడ అనాలిసిస్ చేసి రాయగలిగేటట్టు రాయగలిగితే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా సింపుల్గా చాలా క్విక్గా సాల్వ్ చేయవచ్చు. ఓకే, అండర్స్టాండ్. సో దిస్ ద క్వశ్చన్, దట్ ఈస్ థర్డ్ క్వశ్చన్. మనకి ఆన్సర్ ఎంత అంటే మైనస్ వన్. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? మైనస్ వన్. సో ఫోర్త్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫోర్త్ క్వశ్చన్? ఏపీ జన్కో ఏఈ 2017 రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ అనమాట 2017. సో మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఏ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఈస్ గివన్ బై. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసాడు, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వాల్యూ కూడా మనకు మెన్షన్ చేశాడు. స్టాండర్డ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్, ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. అయితే సిస్టమ్ కేవీ ఎంత అని అడుగుతాడు. సిస్టమ్ కేవీ అంటే సిస్టమ్ గెయిన్ వాల్యూ, కేవీ వాల్యూ ఎంత అని అడుగుతాడు. కేవీ హౌ టు ఐడెంటిఫై దిస్ కేవీ అంటే ఏంటంటే, సో వీ క్యాన్ క్రాస్ చెక్ దిస్ వన్. కేవీ అంటే ఇక్కడ మనకి, సో దిస్ ఇస్ ద క్వశ్చన్.
మరి ఈ క్వశ్చన్లో మనం కేవీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాడు. కేవీ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఎర్రర్, వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్, వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్, మరి ఈ వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఇన్పుట్ ఏమి ఇస్తే వస్తుంది అనేది తెలియదు. సో ఇన్పుట్ అనేది వెలాసిటీ ఎర్రర్ ఎప్పుడు వస్తుందంటే ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఓకే వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్ వస్తుంది. సో ఇక్కడ మనకి బేసిక్గా ఏంటంటే ఈ ర్యాంప్ ఇన్పుట్ అంటే స్టాండర్డ్ టెస్ట్ సిగ్నల్స్ అనే మనకి మూడు సిగ్నల్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ టెస్ట్ సిగ్నల్స్, స్టాండర్డ్ టెస్ట్ సిగ్నల్స్ మనకి స్టెప్, ఇంపల్స్ ఓకే ఇంపల్స్, స్టెప్, ర్యాంప్ అండ్ పారాబోలిక్, ఓకేనా? సో ఇంపల్స్, స్టెప్, ర్యాంప్, పారాబోలిక్. సో ఇలా మనకి స్టాండర్డ్ టెస్ట్ సిగ్నల్స్ ఉన్నాయి. సో ఇందులో టెస్ట్ సిగ్నల్స్లో మనము స్టడీ స్టేట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వీఆర్ యూజింగ్ దీస్ త్రీ సిగ్నల్స్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ ఇన్పుట్ తీసుకున్నాం అనుకోండి, స్టెప్ ఇన్పుట్ ఉన్నప్పుడు విల్ గెట్ ఏ పొజిషన్ ఎర్రర్ కాన్స్టెంట్, కేపీ వాల్యూ అనేది వస్తుంది. కేపీ వాల్యూ ఇస్తుంది లిమిట్ ఎస్టెన్స్ టు జీరో జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ వాల్యూ యాక్చువల్గా వన్ ఉండాలి, ఓకే? సో హెచ్ ఆఫ్ ఎస్ వాల్యూ. నెక్స్ట్ ర్యాంప్, ర్యాంప్ ఇన్పుట్ ఉన్నప్పుడు కేవీ వాల్యూ వస్తుంది, లిమిట్ ఎస్టెన్స్ టు జీరో ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ అనేది వస్తుంది. మరి ఎర్రర్ కూడా రాద్దండి. పారాబోలిక్ ఇన్పుట్ తీసుకున్నప్పుడు కేఏ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎస్టెన్స్ టు జీరో ఎస్ స్క్వేర్ ఇంటూ జీ ఆఫ్ ఎస్. సో రిమెంబర్ వన్ థింగ్, మన ఇక్కడ స్టడీ స్టేట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే స్టెప్కి కాన్స్టెంట్ వచ్చిన తర్వాత ఏ బై వన్ ప్లస్ కేపీ అంట, ఓకే? స్టెప్ ఇన్పుట్కి కేపీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, విత్ దిస్ కేపీ వీ కెన్ ఫైండ్ అవుట్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఏ బై వన్ ప్లస్ కేపీ. అదేవిధంగా ర్యాంప్ అనుకోండి, కేవీ వస్తుంది కాబట్టి ఏ బై కేవీ అని రాయాలి. మరి పారాబోలిక్ ఏం రాయొచ్చు? సిమిలర్లీ యూ కెన్ రైట్ ఏ బై కేఏ, కేఏ యాక్సిలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్ అంట. సో కాబట్టి స్టెప్ ఇన్పుట్ ఉన్నప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ ఏ బై వన్ ప్లస్ కేపీ, ర్యాంప్ ఉన్నప్పుడు ఏ బై కేవీ, పారాబోలిక్ ఇన్పుట్ ఉన్నప్పుడు ఏ బై కేఏ ఉండాలి, ఓకే? రైట్. సో ఇవి మనకి స్టాండర్డ్ టెస్ట్ సిగ్నల్స్. ఈ టెస్ట్ సిగ్నల్స్లో మనం స్టెప్, ర్యాంప్, పారాబోలా ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు, ఆ ఇన్పుట్ సిగ్నల్స్ ఇచ్చినప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. స్టడీ స్టేట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూ షుడ్ రిమెంబర్ త్రీ థింగ్స్. ఫస్ట్ వన్ ఈస్ హెచ్ ఆఫ్ ఎస్ వాల్యూ వన్ ఉండాలి, అంటే యూనిటీ ఫీడ్బ్యాక్ అయి ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వన్ మనకి ఏంటంటే ఇక్కడ స్టడీ స్టేట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు స్టాండర్డ్ టెస్ట్ సిగ్నల్స్ ఇస్తున్నాము, హెచ్ వాల్యూ వన్ ఉండాలని చెప్పాం, అండ్ ఆల్సో వీ నీడ్ టు క్రాస్ చెక్ టైప్ ఆఫ్ ఏ సిస్టమ్. టైప్ ఆఫ్ ఏ సిస్టమ్ ఏంటి అనేది తెలియాలి, టైప్ ఆఫ్ ఏ సిస్టమ్ అండ్ ఇన్పుట్ టైప్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్, టైప్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఈ మూడు మనకు తెలిస్తే ఎర్రర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. టైప్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ కూడా తెలియాలి. ఇక్కడ చూడండి, టైప్ ఆఫ్ ఏ సిస్టమ్ అంటే టైప్ జీరోనా, టైప్ వన్నా, టైప్ టూనా తెలియాలి. అలానే టైప్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్, ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ ఇస్తున్నాం, స్టెప్, ర్యాంప్, పారాబోలాలో ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ ఇస్తున్నాం అనేది తెలియాలి. సో ఫస్ట్ థింగ్ యూనిటీ ఫీడ్బ్యాక్ అయి ఉండాలి, నెక్స్ట్ థింగ్ టైప్ ఆఫ్ సిస్టమ్, నెక్స్ట్ థింగ్ ఇస్ టైప్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్. సో ఇవి మనకు ఐడియా ఉంటే వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ఎర్రర్ వాల్యూ. సో ఇక్కడ మనకి ఇచ్చిన సిగ్నల్ని బేస్ చేసుకుని మనం డైరెక్ట్గా రాయాలంటే మనకు రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఇప్పుడు ఇందాక చెప్పాను కదా. రిక్వైర్మెంట్ మనకి టైప్ ఆఫ్ ఏ సిస్టమ్ అనేది తెలియాలి. ఫస్ట్ థింగ్ ఇస్ టైప్ ఆఫ్ ఏ సిస్టమ్. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఏ సిస్టమ్ టైప్ జీరో, టైప్ వన్, టైప్ టూ, ఓకే? అలానే ఎర్రర్ కౌన్స్, ఇక్కడ ఎర్రర్ స్టడీ స్టేట్ ఎర్రర్ రాస్తున్నాము. స్టెప్ ఇన్పుట్, ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ కూడా ఇంపార్టెంట్ కదా, స్టెప్, ర్యాంప్ అండ్ పారాబోలిక్. స్టెప్, ర్యాంప్ అండ్ పారాబోలిక్ అంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఏ డేటా కావాలనేది ఇక్కడ నేను మొత్తం కంప్లీట్గా మీకు దానికి రిలేటెడ్ టాపిక్స్ అన్ని నేను ఇక్కడ కవర్ చేస్తున్నాను, ఓకే? సో టైప్ జీరో, టైప్ వన్, టైప్ టూ, ఈ టేబుల్ మనం ఎర్రర్కి సంబంధించిన టేబుల్, రైట్? సో మరి ఎర్రర్ కాన్స్టెంట్స్ రాసేటప్పుడు జాగ్రత్తగా ఆ ఎర్రర్ కాన్స్టెంట్స్ డయాగ్నల్గా రాసుకుంటారండి, డయాగ్నల్గా, దట్ ఈస్ ఏ బై వన్ ప్లస్ కేపీ. నెక్స్ట్ డయాగ్నల్గా వెళ్ళండి, ఏ బై కేవీ, నెక్స్ట్ ఏ బై కేవీ, రైట్? సో ఇక్కడ జీరో రాయాలా, ఇన్ఫినిటీ రాయాలా అంటే టైప్ ఇంక్రీజ్ అవుతూ ఉందనుకోండి, టైప్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటే స్టడీ స్టేట్ ఎర్రర్ కంపల్సరీగా డిక్రీజ్ అవ్వాలి, అంటే ఇక్కడ నాకు జీరో రావాలి, రైట్? సో బిఫోర్ దట్ వీ హ్యావ్ అన్ ఇన్ఫినిటీ సిగ్నల్, ఓకేనా?
సో ఇది మనకి కాన్సెప్ట్. సో ఈ టేబుల్ మీకు గుర్తుందంటే ఆటోమేటిక్గా చాలా ప్రాబ్లమ్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా సింపుల్గా డైరెక్ట్గా రాసేయచ్చు అనమాట. సో ఫస్ట్ థింగ్ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి, క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. మరి ఇన్ని క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి టైప్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం కుదరదు, రైట్? టైప్ ఈస్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. టైప్ ఈస్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఈస్ ఏ ప్రాపర్టీ రిలేటెడ్ టు ప్రాపర్టీ రిలేటెడ్ టు ఓఎల్టీఎఫ్ ఓఎల్టీఎఫ్ ఓకే ఓఎల్టీఎఫ్. మరి ఆర్డర్, ఆర్డర్ ఈస్ ఏ ప్రాపర్టీ రిలేటెడ్ టు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే మనకు అందరికీ తెలుసు, వన్ ప్లస్ జీ ఆఫ్ ఎస్హెచ్ ఆఫ్ ఎస్ ఈస్ ఈక్వల్ టు జీరో. అంటే దీనికి దేనికి సంబంధించింది? క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి రిలేటెడ్. సో ఆర్డర్ అనేది ఏ ప్రాపర్టీ, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి రిలేటెడ్గా ఉన్న ప్రాపర్టీ. టైప్ అనేది ఓఎల్టీఎఫ్కి రిలేటెడ్గా ఉన్న ప్రాపర్టీ. సో కాబట్టి ఇప్పుడు మనము టైప్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఓఎల్టీఎఫ్ ఖచ్చితంగా తెలియాలి. ఓఎల్టీఎఫ్ తెలిస్తేనే మనం టైప్ అనేది చెప్పగలం. అంటే ఇక్కడ టైప్ జీరో టైప్ వన్ అంటున్నాం కదా. సో టైప్ జీరో టైప్ వన్ తెలియాలంటే ఫస్ట్ ఓఎల్టీఎఫ్ కావాలి. ఓఎల్టీఎఫ్ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజన్, నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజన్, నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజన్ అనేది ఐడెంటిఫై చేయగలిగితే దట్ ఇండికేట్స్ ద టైప్ నెంబర్, దట్ ఇండికేట్స్ ద టైప్ నెంబర్. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మనం ఏంటంటే వాడు ఇచ్చిన సిస్టము సెకండ్ ఆర్డర్. మరి సెకండ్ ఆర్డర్ అన్నప్పుడు ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ అవుతుందో తెలియాలి. ఓకే, ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ బేసిక్గా ఏంటంటే ఓఎల్టీఎఫ్ మనం ఇందాక నేను షార్ట్కట్ చెప్పుకున్నాను ఇంతకుముందు ప్రాబ్లంలో. సో దాని ప్రకారం మీరు సాల్వ్ చేసి చూడండి, విల్ గెట్ ఇట్ ఈస్ ఏ టైప్ వన్ సిస్టమ్. అంటే మనకి ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుందంటే ఒమేగా ఎన్ స్క్వేర్ బై ఓకే ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ టూ జీటా ఒమేగా ఎన్ ఈజ్ నథింగ్ బట్ ద ఓఎల్టీఎఫ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సిఎల్టీఎఫ్ నుంచి ఓఎల్టీఎఫ్ రాయాలంటే షార్ట్కట్ చెప్పాను, దాని ప్రకారం చేసి చూడండి. సో మనకి ఓఎల్టీఎఫ్ ఇలా వస్తుంది. సో ఎస్ పవర్ వన్ ఉంది కాబట్టి, నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజన్ ఎస్ పవర్ వన్ ఉంది కాబట్టి గివన్ సిస్టమ్ ఈస్ ఏ టైప్ వన్ సిస్టమ్. మరి టైప్ వన్ సిస్టమ్ ఇచ్చాం, కేవీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే ఇన్పుట్ ఏమి ఇచ్చినట్టు ఇండైరెక్ట్గా కేవీ ఎక్కడ వస్తుంది? ర్యాంప్ ఇన్పుట్. ఓకే, సో టైప్ వన్ ర్యాంప్ ఇన్పుట్ ఖచ్చితంగా మనకి ఎర్రర్ వాల్యూ, అంటే టైప్ కూడా మనం డిసైడ్ చేసేసాం. ఇప్పుడు టైప్ ఎంత అంటే టైప్ అనేది ర్యాంప్, ర్యాంప్ ఇన్పుట్ ఇస్తున్నాము, సో ఎర్రర్ వాల్యూ వస్తుంది. సో అడిగిన క్వశ్చన్ కూడా చూడండి, డైరెక్ట్గా కేవీ వాల్యూ ఎంత అని అడిగాడు, కేవీ వాల్యూ అడిగాడు, ఎర్రర్ అడగట్లేదు. అక్కడ మనం క్వశ్చన్లో అడిగింది ఏంటంటే కేవీ వాల్యూ మాత్రమే కావాలి. ఎర్రర్ కావాలంటే ఏ బై కేవీ రాయాలి, బట్ మనకు కావాల్సింది ఏంటంటే కేవీ కావాలి, కేవీ కావాలి. సో కేవీ ఐడెంటిఫై చేయాలంటే బేసిక్ ఫార్ములా అప్లై చేద్దాం. అర్థమైంది కదా మా? సో ఇవన్నీ మనకి జనరల్ క్లాసెస్లో, రెగ్యులర్ క్లాసెస్లో ఇంకా డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం. సో మీరు మా క్లాసెస్కి, ఆన్లైన్ క్లాసెస్లో మీరు ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది, మీరు జాయిన్ అయ్యారంటే ఆటోమేటిక్గా ఈ ప్రీవియస్ మనకు జరుగుతున్న క్లాసెస్ మీరు అటెండ్ అయ్యారంటే ఇంకా బెటర్గా మనం కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు. ఓకే, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా, ఎలా మనం జాయిన్ అవ్వాలి ఆన్లైన్ క్లాసెస్ అనేది నేను డిస్క్రిప్షన్లో, ఇదే మన వీడియోలో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. దాని ప్రకారం మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనకి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, ఇంకా ఎఫెక్టివ్గా మనం సబ్జెక్ట్ నేర్చుకో, ఇంకా డీటెయిల్గా మనం సాల్వ్ చేయవచ్చు, రైట్? ఓకే, సో ఇప్పుడు మనకి కేవీ, ఇప్పుడు క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేసేసాం, మనకు కావాల్సిన రిలేటెడ్ కంటెంట్ మొత్తం మనం కవర్ చేసాం. సో ఇప్పుడు మనం కేవీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓన్లీ థింగ్ ఈజ్, సో కేవీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో కేవీ ఈజ్ నథింగ్ బట్ ఫార్ములా ఇందాక రాసిన లిమిట్ ఎస్టెన్స్ టు జీరో ఎస్ ఇంటూ జీఆఫ్ఎస్. సో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇందాక చెప్పాను కదా, జీఆఫ్ఎస్ హెచ్ఆఫ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ స్క్వేర్ బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ టూ జీటా ఒమేగా ఎన్. ఒమేగా ఎన్ అనేది మనకు ఓఎల్టీఎఫ్ అవుతుంది. సో ఇదే ఓఎల్టీఎఫ్, హెచ్ వాల్యూ వన్ కాబట్టి సేమ్ ఫంక్షన్ ఇక్కడ రాస్తున్నాం, లిమిట్ ఎస్టెన్స్ టు జీరో ఎస్ ఇంటూ సేమ్ ఒమేగా ఎన్ స్క్వేర్ బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ టూ జీటా ఒమేగా ఎన్, రైట్? సో ఇక్కడ ఎస్ వాల్యూ క్యాన్సిల్ అవుట్ చేయండి, ఈ ఎస్ వాల్యూస్ క్యాన్సిల్ అవుట్ చేసాం, మీ రిమైనింగ్ జీరో సబ్స్క్రిప్ట్ చేయండి. ఎస్ ఉన్న చోట ఒమేగా ఎన్ స్క్వేర్ బై టూ జీటా ఒమేగా ఎన్, బికాస్ ఎస్ వాల్యూ జీరో కాబట్టి. సో ఒమేగా ఎన్ బై టూ జీటా, ఒమేగా ఎన్ బై టూ జీటా, ఒమేగా ఎన్ బై టూ జీటా. అర్థమైంది కదా? సో ఒమేగా ఎన్ క్యాన్సిల్ అయింది, ఒమేగా ఎన్ బై టూ జీటా ఈస్ ద కేవీ వాల్యూ. సో కేవీ వాల్యూ మనకు వాల్యూ వస్తుంది, ఆ వాల్యూ ఎంత అంటే టూ జీటా బై ఒమేగా ఎన్ బై టూ జీటా అనేది వస్తుంది. సో వాడికి ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఎక్కడ జీటా వాల్యూస్ ఒమేగా వాల్యూస్ మెన్షన్ చేయలేదు. సో డైరెక్ట్గా మనకి జనరలైజ్ టర్మ్ ఇచ్చాడు కాబట్టి అదే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇఫ్ యూ చెక్ ద ఆన్సర్ దెన్ విల్ కరెక్ట్లీ సెలెక్ట్ ద ఆప్షన్. సో ఆప్షన్ చూడండి, మనకి
దీని ప్రకారం మనం వాడిచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం కేవీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆప్షన్ ఈస్ ఒమేగా ఎన్ బై టూ జీటా, ఒమేగా ఎన్ బై టూ జీటా. అర్థమైంది కదా? సో దిస్ ద ఫోర్త్ క్వశ్చన్ అండ్ సో విల్ చెక్ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఏపీ జెన్కోలో అడిగిన క్వశ్చన్, మా రీసెంట్గా అడిగిన పేపర్ ఇది 2017లో. యూనిట్ ఇంపల్స్ ఇన్పుట్ టు ఏ లీనియర్ నెట్వర్క్ హ్యాస్ ఏ రెస్పాన్స్ ఆర్ ఆఫ్ టీ అండ్ యూనిట్ స్టెప్ ఇన్పుట్ టు ద రెస్పాన్స్ ద సేమ్ నెట్వర్క్ హ్యాస్ రెస్పాన్స్ ఎస్ ఆఫ్ టీ దెన్ ద రెస్పాన్స్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇంపల్స్ రెస్పాన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఇంపల్స్కి స్టెప్కి మధ్య రిలేషన్ కావాలి, ఇంపల్స్కి స్టెప్కి మధ్య ఉన్న రిలేషన్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో వీ ఆల్రెడీ డిస్కస్డ్ దాట్ ఇంపల్స్ స్టెప్ ర్యాంప్ అండ్ పెరబోల్, ఇలా మనకి ఫోర్ సిగ్నల్స్ ఉన్నాయి, స్టాండర్డ్ టెస్ట్ సిగ్నల్స్. వీటి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇంపుల్ సింపుల్గా ఒక షార్ట్ కట్ మనం డిరైవ్ చేసుకుంటాం. ఇలాంటి మనం జనరల్గా ఆన్లైన్ క్లాసెస్ మనకు జరుగుతున్న రెగ్యులర్ క్లాస్ కోసం మనం డిస్కస్ చేస్తుంటాం. అందులో మీకోసం ఒకటి క్లియర్గా అర్థమవడం కోసం ఒక షార్ట్ కట్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. చూడండి, డిఫరెన్షియేషన్ రాసేటప్పుడు యారో మార్క్ పైకి రిప్రజెంట్ చేస్తున్నాం అంటే పెరబోలాని డిఫరెన్షియేట్ చేస్తే ర్యాంప్ వస్తుంది, ర్యాంప్ను డిఫరెన్షియేట్ చేస్తే స్టెప్ వస్తుంది, స్టెప్ను డిఫరెన్షియేట్ చేస్తే ఇంపల్స్ వస్తుంది. అలానే ఇంటిగ్రేషన్ డౌన్వర్డ్స్ రాస్తున్నాం అంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఇంపల్స్ ఇస్ నథింగ్ బట్ స్టెప్, స్టెప్ను ఇంటిగ్రేట్ చేస్తే ర్యాంప్ వస్తుంది, ర్యాంప్ను ఇంటిగ్రేట్ చేస్తే పెరబోలా వస్తుంది. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చూడండి, ఇంపల్స్ కావాలి నాకు, ఆర్ అనేది ఇంపల్స్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టెప్లో కావాలి. సో కాబట్టి స్టెప్ని డిఫరెన్షియేట్ చేసామనుకోండి, స్టెప్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇంపల్స్ వస్తుంది. కాబట్టి దీనికి ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ స్టెప్ సిగ్నల్ ఈస్ నథింగ్ బట్ ఇంపల్స్ రెస్పాన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏపీఈపీడిసిఎల్లో 2014లో అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ కొంచెం క్వశ్చన్ క్లియర్గా చదవండి. వెన్ ద క్లోజ్ లూప్ సిస్టమ్ ఈ సబ్జెక్టెడ్ టు ఏ యూనిట్ స్టెప్ ఇన్పుట్, సారీ యూనిట్ స్టెప్ ఇవ్వలేదు, స్టెప్ ఇన్పుట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 2 అనేది ఇచ్చాడు, స్టెప్ ఇన్పుట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 2 అని ఇచ్చాడు. నెక్స్ట్ సిస్టమ్ రెస్పాన్స్ ఎలా ఉంది అంటే సిస్టమ్ రెస్పాన్స్ ఇస్ నథింగ్ బట్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 + 0.4 e⁻⁶t - 2.4 e⁻⁩⁰t. అయితే ఏం కనుక్కోవాలి, క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి అనేది కనుక్కోవాలి, రైట్? సో క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో క్లియర్గా క్వశ్చన్లో అర్థమైంది కదా. సో వాడు ఇచ్చిన ఇన్పుట్ స్టెప్ ఇన్పుట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 2, అంటే యూనిట్ స్టెప్ ఇన్పుట్ కాదు, స్టెప్కి యాంప్లిట్యూడ్ ఎంత ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది అంటే 2 ఉంది. నెక్స్ట్ వైఆఫ్టీ, సిస్టమ్ నుంచి వచ్చే సిగ్నల్ వైఆఫ్టీ అనేది మెన్షన్ చేశాడు, రైట్? సో ఇన్పుట్ ఇచ్చాడు, అవుట్పుట్ ఇచ్చాడు, ఇంత సింపుల్గా ఏం కనుక్కోమంటున్నాడు, క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. మరి క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే చాలా ఈజీగా కనుక్కోవచ్చు కదా మనం, రైట్? సో బికాస్ వీ నో దట్, సీ ద క్వశ్చన్. సో ఇది మనకిచ్చిన క్వశ్చన్. సో ఈ సిస్టంలో ఎక్స్ ఆఫ్ టీ ఉంది, వై ఆఫ్ టీ ఉంది, ఎక్స్ ఆఫ్ టీ వాల్యూ స్టెప్ ఇన్పుట్ యాంప్లిట్యూడ్ 2 అనేది ఉంది. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ టీ అని రాసాం, దాన్నే మనం వై ఆఫ్ టీ తీసుకున్నారంటే 2 + 0.4 e⁻⁶t 2.4 e⁻⁩⁰t ఉంది. సో ఇది మనకు క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తెలియాలి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ బేసిక్ డెఫినేషన్ అంటే ల్యాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై ల్యాప్లాస్ ఆఫ్ ఇన్పుట్. ఇప్పుడు కండిషన్ ఏంటి, విత్ ఆల్ ఇనిషియల్ వాల్యూస్ ఆర్ 0, విత్ ఆల్ ఇనిషియల్ వాల్యూస్ ఆర్ 0, రైట్? సో ఇది మనకి బేసిక్ డెఫినేషన్. అంటే మనకి ఇక్కడ ల్యాప్లాస్ అప్లై చేస్తే వైఆఫ్ఎస్, ఎక్స్ ఆఫ్ ఎస్కి ల్యాప్లాస్ అప్లై చేస్తే ఎక్స్ ఆఫ్ టీకి ఎక్స్ ఆఫ్ ఎస్, అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్కి ల్యాప్లాస్ అప్లై చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది, అంతే కదా? సో వైఆఫ్ఎస్కి ల్యాప్లాస్ అంటే ఇక్కడ మనకు 2 ఉంది, 2/s ఈజ్ ద ల్యాప్లాస్. మరి 0.4కి ల్యాప్లాస్ అప్లై చేస్తే 0.4 కాన్స్టెంట్, e⁻⁸t కాబట్టి s + 6t వస్తుంది న్యూమరేటర్. అలానే నెక్స్ట్ -2.4/s + 10 అనేది వస్తుంది, s + 10, రైట్? మరి ఎక్స్ ఆఫ్ ఎస్ చూడండి, 2 ఉంది కాబట్టి 2/s. సో దీన్ని సింప్లిఫై చేసుకోవాలి, మనకు కావాల్సిన ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయాలంటే సింప్లిఫై చేయాలి. సో సింప్లిఫై చేశారంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఈజీగా డైరెక్ట్ క్వశ్చనే, ఓకేనా? సో సింప్లిఫై చేసుకుంటే రాసుకోండి, ఈజీగా అయిపోయింది. సింప్లిఫికేషన్లో మీకు ఒక షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా సింప్లిఫికేషన్ ఎల్సీఎం చేయడమే, ఇంకేం మనకి అదర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో 2 × s + 60 × s + 10 ఎల్సీఎం చేస్తున్నాను న్యూమరేటర్లో, 0.4 s × s + 10, ఓకే? సో -2.4 × s × s + 60 / 2 అనేది వస్తుంది. సో ఎల్సీఎం చేసి సింప్లిఫై చేస్తాను. సో ఇక్కడ మనకు ఆన్సర్
ఆన్సర్ క్రాస్ చెక్ చేశారంటే న్యూమరేటర్లో ఎక్కడ మనకి ఐ మీన్ న్యూమరేటర్లో ఎక్కడ మనకి ఎస్ అనే టర్మ్ లేదు. మీరు ఆన్సర్ కావాలంటే క్రాస్ చెక్ చేయండి, న్యూమరేటర్లో ఎక్కడ మనకి ఎస్ అనేది లేదు, అంటే ఎస్ అనే టర్మే రాదు. అంటే మనం ఏం చేయాలి అంటే సింపుల్ థింగ్, ఇక్కడ ఇచ్చిన వచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో, ఇక్కడ వచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో డినామినేటర్లో మాత్రమే ఎస్ టర్మ్స్ వస్తాయి, ఎస్ ప్లస్ 60, ఎస్ ప్లస్ 10 వస్తాయి. సో ఇది మీరు క్రాస్ చెక్ చేశారంటే మనకి ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి రెండు ఆప్షన్లు మనకి పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఆ రెండు ఆప్షన్లో మనకి ఏదో ఒక ఆన్సర్ వస్తుంది, బికాస్ డినామినేటర్ మనకి ఏ అండ్ సి రెండు ఆప్షన్లో ఏదో ఒక ఆన్సర్ మనకు కరెక్ట్ అవుతుంది, బికాస్ డినామినేటర్లో ప్లస్ ఉన్నాయి కాబట్టి. సో అలా మనం క్రాస్ చెక్ చేసామంటే ఏ అండ్ సి ఏఆర్ సి ఉంటుంది. సో రిమైనింగ్ న్యూమరేటర్ చూసారంటే ఒక వాల్యూ ఇచ్చి ఉంటాడు. సో ఆ వాల్యూ రావాలంటే న్యూమరేటర్లో మనకి ఎస్ టర్మ్లు ఏమి ఉండకూడదు. ఉండకూడదు అంటే మీనింగ్ ఇక్కడ ఇక్కడ కాన్స్టెంట్స్ ఏ ఉన్నాయో వాటిని మాత్రం మీరు సింప్లిఫై చేసుకుంటే వెళ్ళండి, డైరెక్ట్గా మనకు ఆన్సర్ వస్తుంది. న్యూమరేటర్లో 12,000 బై 2 ఇంటూ ఎస్ ప్లస్ 60 ఇంటూ ఎస్ ప్లస్ 10 మీరు సింప్లిఫై చేసినా అదే ఆన్సర్ వస్తుంది. మీకు డైరెక్ట్గా సింపుల్గా అయిపోవాలంటే న్యూమరేటర్లో ఎస్ టర్మ్ లేకుండా ఉండాలి అంటే ఎస్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయండి, డిసి గెయిన్ వాల్యూ వస్తుంది. సో డైరెక్ట్గా మనకి 1,200 అంటే 600 బై ఎస్ ప్లస్ 60 ఇంటూ ఎస్ ప్లస్ 10 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఎస్ ప్లస్ 60 ఇంటూ ఎస్ ప్లస్ 10. సో అర్థమైంది కదా, చూడండి 600 బై ఎస్ ప్లస్ 60 ఇంటూ ఎస్ ప్లస్ 10. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. సో ఫస్ట్ క్రాస్ చెక్ చేస్తే డినామినేటర్ బేస్ చేసుకొని 1 and 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అని వచ్చాయి, బికాస్ రెండు పాజిటివ్స్ ఉన్నాయి దీంట్లోనే. న్యూమరేటర్ చెక్ చేశారంటే న్యూమరేటర్లో మనకి 600 వచ్చేది, ఈ థర్డ్ ఆప్షన్ ఒకటి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెవెంత్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా మనకి సెవెంత్ క్వశ్చన్ సింపుల్ కాన్సెప్టే, మనకి ఇందాక చెప్పిన షార్ట్ కట్ యూస్ చేస్తే మనం చేయొచ్చు. ఏపీ ఈపీడీసీలో అడిగిన క్వశ్చన్. సో క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఈజ్ గివన్ బై. సో యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడో ఒకసారి న్యూమరేటర్ డినామినేటర్ జాగ్రత్తగా క్రాస్ చెక్ చేయండి. సో అక్కడ ఉన్న డిఫరెన్స్ చూసారంటే డినామినేటర్లో లాస్ట్ 2 టర్మ్స్ ఏ ఉన్నాయో అవి న్యూమరేటర్లో మెన్షన్ చేశాడు, న్యూమరేటర్లో మెన్షన్ చేశాడు. సో కాబట్టి ఆ లాస్ట్ 2 టర్మ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి డినామినేటర్లో ఉన్న లాస్ట్ 2 టర్మ్స్ని న్యూమరేటర్లో మెన్షన్ చేశాడు, అది క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయింది. అయితే మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, దెన్ ద స్టడీ స్టేట్ ఎర్రర్ ఆఫ్ ఏ యూనిట్ ర్యాంప్ ఇన్పుట్ అని అడిగాడు. అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు, కానీ స్టడీ స్టేట్ ఎర్రర్ కనుక్కోవాలి ఫర్ యూనిట్ ర్యాంప్ ఇన్పుట్. సో ఇందాక మనం డిస్కస్ చేసాం. సో ఇందాక చెప్పినట్టు ఇదే కదా క్వశ్చన్ మనకి. సో ఇందాక చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే స్టడీ స్టేట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 కండిషన్స్, హెచ్ ఇస్ ఈక్వల్ టు 1 ఉండాలి, అలానే టైప్ ఆఫ్ ఏ సిస్టమ్ తెలియాలి, అండ్ ఆల్సో టైప్ ఆఫ్ ఏ సిస్టమ్ తర్వాత ఇన్పుట్ ఏది ఇస్తున్నాం అనేది తెలియాలి. ఓకే, సో ఈ 3 కండిషన్స్ చెక్ చేయాలి. క్వశ్చన్లో మీరు చెక్ చేశారంటే హెచ్ ఇన్పుట్ వాల్యూ ఆడే ఇచ్చేసాడు, అంటే యూనిటీ ఫీడ్బ్యాక్ ఇవన్నీ ఇచ్చేసాడు, రైట్. మరి టైప్ ఒక్కటి మనకి తెలియాలి, టైప్ తెలియాలంటే క్లోజ్ లూప్ ఇచ్చాడు. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, టైప్ ఎప్పుడు ఓపెన్ లూప్ నుంచి రావాలి. సో కాబట్టి ఓపెన్ లూప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందాక నేను షార్ట్ కట్ ఆల్రెడీ మీకు చెప్తున్నాను, డినామినేటర్ బై డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ చేస్తే ఓఎల్టీఎఫ్ వస్తుంది. సో ఈ న్యూమరేటర్లో ఉన్నదాన్ని మైనస్ చేయండి, డినామినేటర్ నుంచి మైనస్ చేస్తే ఈ రెండు టర్మ్స్ ఎగిరిపోతాయి, అంటే రెండు టర్మ్స్ జీరోస్ అయిపోతాయి. సో మనకి మిగిలింది ఏంటనేది ఇక్కడ నేను రాస్తున్నాను, ఏఎన్ మైనస్ 1 ఎస్ ప్లస్ ఏఎన్ బై డినామినేటర్ ఉన్న టర్మ్ ఎస్ పవర్ ఎన్ ఎన్ 1 ఎస్ పవర్ ఎన్ మైనస్ 1 అండ్ సో ఆన్, రైట్. సో ఇంకా జీరోలు ఉంటాయి బికాస్ ఈ రెండు మనకి జీరోలు అయిపోతాయి, అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకి కామన్ చేసుకోగలిగితే ఇక్కడ మనకి ఎస్ పవర్ 1 టర్మ్ మాత్రమే, ఎస్ పవర్ 1 టర్మ్ ఎస్ పవర్ 0 టర్మ్ క్యాన్సిల్ అవుట్ అయింది, అంటే ఎస్ స్క్వేర్ టర్మ్ నుంచి ఉంది కదా, ఎస్ స్క్వేర్ టర్మ్ నుంచి ఉన్నాయి కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు, కామన్ చేసే టర్మ్ నేను ఇక్కడ చేస్తున్నాను, ఈ డినామినేటర్లో ఉన్నదాని నుంచి డినామినేటర్లో ఉన్నదాంట్లో నుంచి ఎస్ స్క్వేర్ని మనం కామన్ చేయొచ్చు. సో ఎస్ పవర్ ఎన్ మైనస్ 2 రాయొచ్చు, ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎస్ పవర్ 2ని కదా ఇక్కడ కామన్ చేస్తున్నాం, మైనస్ 3 రాయొచ్చు. సో ఇలా మనకి ఎక్స్ప్రెషన్ వస్తుంది డినామినేటర్. సో కాబట్టి ఇక్కడ ఓఎల్టీఎఫ్లో ఎస్ స్క్వేర్ వచ్చింది అంటే ఇట్ ఈస్ ఏ టైప్ 2 సిస్టమ్, ఇట్ ఈస్ ఏ టైప్ 2 బికాస్ ఎస్ స్క్వేర్ వచ్చిందంటే టైప్ 2 సిస్టమ్. సో టైప్ 2 సిస్టమ్ ఇన్పుట్ మనం క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చాడు, మనకు టేబుల్ గుర్తుంటే వీ కెన్ డైరెక్ట్లీ రైట్ ద టేబుల్లోనే ఆల్రెడీ చెప్పున్నాను మీకు ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేది. సో కాబట్టి మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి, ఇన్పుట్ ఏమి ఇచ్చాడు, ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చాడు. సో ఇట్ హియర్ ఇట్ ఈస్ ఏ ర్యాంప్ ఇన్పుట్ అండ్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసాం ఇట్ ఈస్ ఏ టైప్, టైప్ ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ అంటే టైప్ 2 సిస్టమ్ అనేది ఇందాక ఐడెంటిఫై చేసాం, టైప్ 2 అండ్ యూనిటీ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, ర్యాంప్ ఇన్పుట్ టైప్ 2. సో టైప్ 2 యూనిట్ ర్యాంప్ ఇన్పుట్ యూనిటీ ఫీడ్బ్యాక్, టైప్ 2 ర్యాంప్ ఇన్పుట్ అంటే మనకి స్టడీ స్టేట్ ఎర్రర్ వాల్యూ 0 వస్తుంది. ఆ టేబుల్ మనకు గుర్తుంటే ఆటోమేటిక్గా చెప్పొచ్చు, రైట్.
సో ఎర్రర్ ఈస్ జీరో, ఆన్సర్ ఈస్ డైరెక్ట్లీ జీరో. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్ చూడండి. సో ఏంటి ఎయిత్ క్వశ్చన్? ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ అన్ ఇనిషియలీ రిలాక్స్డ్ సిస్టమ్ ఈస్, అంటే ఫస్ట్ ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చాడు. ఆ ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ఏ రిలాక్స్డ్, ఇనిషియలీ రిలాక్స్డ్ అంటే ఇనిషియల్ వాల్యూ జీరో అని, రైట్? సో ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చాడు సిస్టమ్కి, ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చాడు. అయితే ఏం కనుక్కోవాలి? టు ప్రొడ్యూస్ ఏ రెస్పాన్స్, మనకి ఇంత రెస్పాన్స్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టూ టీ రెస్పాన్స్ రావాలంటే ఇన్పుట్ ఏమై ఉండాలి అని అడుగుతాం. సో ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ఇనిషియల్ రిలాక్స్డ్ సిస్టమ్ ఇచ్చాడు. సో అవుట్పుట్ మనకి, అవుట్పుట్ కూడా వాడే మెన్షన్ చేశాడు, టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టూ టీ ఉండాలంటే ఇన్పుట్ వాల్యూ ఎంత ఉంటే మనకి అంత అవుట్పుట్ వస్తుంది అనేది క్వశ్చన్, రైట్? సో దీన్ని కూడా మనం సింపుల్గా సాల్వ్ చేద్దాం. సో దిస్ ద క్వశ్చన్, సీ హియర్. సో వాడు ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చేసాడు, ఈ పవర్ మైనస్ టూ టీ ఇంటూ యూ ఆఫ్ టీ. సో అవుట్పుట్ ఈస్ నథింగ్ బట్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టూ టీ రావాలి అంటే ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, అంటే ఆ సిస్టమ్కి ఇన్పుట్ ఏ ఇన్పుట్ తీసుకోవాలి, ఓకే, ఇన్పుట్ ఏం తీసుకోవాలి. అవుట్పుట్ వాడు మెన్షన్ చేసేసాడు, అవుట్పుట్ అనేది వాడే మెన్షన్ చేశాడు. ఇన్పుట్ అనేది ఎంత ఇవ్వాలి సిస్టమ్ ఇది, రైట్? సో సిస్టమ్కి సంబంధించిన ఇనిషియల్ డేటా కొంత ఇచ్చాడు, ఏంటంటే ఇంపల్స్ రెస్పాన్స్. సో ఇక్కడ కూడా మనం షార్ట్కట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లాప్లాస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి అంటే, ఇఫ్ యు వాంట్ ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, లాప్లాస్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ విల్ ప్రొడ్యూస్ ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇది ఎందుకు ఏంటనేది రెగ్యులర్ క్లాస్లో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దీని డెరివేషన్ కూడా చేస్తాం, రైట్? సో ఇది ఈస్ ద షార్ట్ కట్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలంటే లాప్లాస్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్. సో కాబట్టి ఇచ్చిన క్వశ్చన్కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం ఫైండ్అవుట్ చేస్తున్నాం. సో ఇంపల్స్ లాప్లాస్ అప్లై చేస్తే సరిపోతుంది కదా. సో వన్ బై ఎస్ ప్లస్ టూ, వన్ బై ఎస్ ప్లస్ టూ ఇస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, రైట్? సో లాప్లాస్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ ఇస్ నథింగ్ బట్ వన్ బై ఎస్ ప్లస్ టూ. సో ఈ వన్ బై ఎస్ ప్లస్ టూ అనేది సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్. మరి ఇప్పుడు నాకు ఇన్పుట్ కావాలి. ఇన్పుట్ కావాలంటే జనరల్గా మనం ఎక్స్ ఆఫ్ ఎస్తో రిప్రజెంట్ చేస్తాం ఇన్పుట్ని, వై ఆఫ్ ఎస్ అవుట్పుట్గా రిప్రజెంట్ చేస్తాం. సో ఇందులో ఉన్న గెయినే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అని చెప్పి. సో ఇప్పుడు నాకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జనరల్గా మనకు తెలిసిందే, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ వై ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ ఇస్ నథింగ్ బట్ వన్ బై ఎస్ ప్లస్ టూ అన్నాడు. మనకు కావాల్సింది ఎక్స్ ఆఫ్ ఎస్ కావాలి. ఎక్స్ ఆఫ్ ఎస్ కావాలంటే ఎస్ ప్లస్ టూ ఇంటూ వై ఆఫ్ ఎస్, అంతేనా? క్రాస్ మల్టిప్లై చేసాం. సో ఇది మనకి, సో ఇప్పుడు మనకి ఎస్ ప్లస్ టూ అలానే ఉంచుకోండి. వై ఆఫ్ ఎస్ అంటే ఇదే కదా వై ఆఫ్ ఎస్, దీనికి లాప్లాస్ అప్లై చేయాలి. సో మరి లాప్లాస్ అప్లై చేద్దాం. జనరల్గా టీకి ఏం రాస్తాం, లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే ఏం రాస్తారు, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ వన్ అంట. సో ఇక్కడ టీ పవర్ వన్ కాబట్టి వన్ బై ఎస్ స్క్వేర్ అని రాయొచ్చు. సో కాబట్టి వన్ బై ఎస్ స్క్వేర్ అనేది ఏంటిది, టీకి సంబంధించింది. కానీ దాని షిఫ్టింగ్ ఉంది కాబట్టి, మైనస్ టూ అనేది షిఫ్టింగ్ ఉంది కాబట్టి ఫామ్లో ఏమవుతుందంటే వన్ బై ఎస్ ప్లస్ టూ, అక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ టూ వస్తుంది, ఎస్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ వస్తుంది. సో వన్ బై ఎస్ ప్లస్ టూ, ఈ రెండు క్యాన్సిల్ అవుట్ అయితే వన్ బై ఎస్ ప్లస్ టూ ఎక్స్ ఆఫ్ ఎస్. కానీ ఆన్సర్ మనకి ఎస్ డొమైన్లో ఇవ్వలేదు, టైం డొమైన్లో ఇచ్చాడు. కాబట్టి ఏం చేస్తాం, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయండి. అప్లై చేశారంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే ఈ పవర్ మైనస్ టూ టీ యూ ఆఫ్ టీ, ఈ పవర్ మైనస్ టూ టీ ఇంటూ యూ ఆఫ్ టీ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అది. సో ఈ ఇంటూ ఈ పవర్ మైనస్ టూ టీ ఇంటూ యూ ఆఫ్ టీ ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఈ పవర్ మైనస్ టూ టీ ఇంటూ యూ ఆఫ్ టీ. సో నైన్త్ క్వశ్చన్ చూడండి, వెరీ సింపుల్ క్వశ్చన్, ఏపీ ఎస్పీడీసీఎల్ ఏఈ 2012లో అడిగిన క్వశ్చన్. సో అక్కడ అడిగిన క్వశ్చన్లో డైరెక్ట్గా మనం ఆన్సర్ రాసేయచ్చు, బికాజ్ అంత సింపుల్ క్వశ్చన్ ఇది. బ్లాక్ డయాగ్రామ్ టెక్నిక్ తెలిస్తే ఈజీగా రాసేయచ్చు. సో ఇక్కడ సిగ్నల్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఫార్వర్డ్ పాత్లోనే ఉంది, G1 సిగ్నల్ డైరెక్షన్ ఫార్వర్డ్లోనే ఉంది, ఒక సమ్మింగ్ పాయింట్కి యాడ్ అయింది. అలానే G2 సిగ్నల్ కూడా ఫార్వర్డ్ పాత్లో వెళ్ళి ఇక్కడ సమ్మింగ్ పాయింట్కి యాడ్ అయింది. అంటే ఈ రెండు మనకి ప్యారల్ పాత్స్ లాగానే ఉన్నాయి కదా. సో ప్యారల్ పాత్స్ ఉంటే ఏం చేయాలి, బ్లాక్స్ రెండింటిని యాడ్ చేయాలి. అంటే ఏమొస్తుంది మనకి, G1 ప్లస్ G2 అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పార్ట్ మనకి సపరేట్గా చూడండి, ఇది కూడా సేమ్ కాన్సెప్ట్, రెండు ప్యారల్ పాత్సే కాబట్టి G3 ప్లస్ G4. సో రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. G1 ప్లస్ G2 ఇంటూ G3 G4, ఇది ఫస్ట్ ప్యారలల్, ఈ రెండు ప్యారలల్ ఉంటుంది, ఈ రెండు మళ్ళీ సిరీస్లో వస్తుంది. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ టెన్త్ ఆన్సర్ చూడండి, టెన్త్ క్వశ్చన్ చూడండి, ఇది తెలంగాణ ఎన్పీడీసీఎల్లో అడిగిన క్వశ్చన్, 2015లో. సో ఈ క్వశ్చన్లో మనకి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ OLTF ఇచ్చేశాడు. OLTF వాల్యూ యూనిటీ ఫీడ్బ్యాక్ అన్నాడు కాబట్టి HFS వాల్యూ 1, సో డైరెక్ట్గా GFS వాల్యూ మాత్రమే ఇచ్చాడు.
రైట్ అయితే ఏం కనుక్కోవాలి మనము క్లోజ్డ్ లూప్ సిస్టమ్ యొక్క హోల్స్ ఎక్కడ లొకేట్ అయి ఉంటాయని అడిగాడు లొకేటెడ్ అట్ అని అడిగాడు సో కాబట్టి ఇచ్చింది ఓపెన్ లూప్ కానీ అడిగిన క్వశ్చన్ ఓఎల్టీఎఫ్ సంబంధించింది సారీ సిఎల్టీఎఫ్ సంబంధించింది ఇచ్చిన క్వశ్చన్ ఏమో ఓఎల్టీఎఫ్ ఇచ్చాడు రైట్ యూనిటీ ఫీడ్బ్యాక్ మనం కనుక్కోవాల్సింది పోల్స్ దేనికి సంబంధించింది క్లోజ్డ్ లూప్ సంబంధించిన పోల్స్ లొకేషన్ అడిగాడు సో దీనికి కూడా మనం సింపుల్ షార్ట్ కట్ చేయొచ్చు క్వశ్చన్ నెంబర్ టెన్ సో దిస్ ద క్వశ్చన్ సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది సో ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఓఎల్టీఎఫ్ ఇచ్చి సిఎల్టీఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే షార్ట్ కట్ న్యూమరేటర్ బై డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ అని రాసేయచ్చు సో న్యూమరేటర్ అంటే ఇక్కడ న్యూమరేటర్ వన్ డినామినేటర్ అంటే ఇది డినామినేటర్ ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ టూ సో న్యూమరేటర్ అలానే ఉంటుంది డినామినేటర్ ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ టూ ప్లస్ వన్ రైట్ సో వన్ బై ఎస్ స్క్వేర్ ఇంటూ టూ ఎస్ ప్లస్ వన్ ఓకేనా సో ఇప్పుడు మనకి దీన్ని ఎలా మనం సాల్వ్ చేయొచ్చు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎస్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఎస్ ప్లస్ వన్ సో ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ సో సరిపోయింది అంటే ఇది మనకేంటి క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి పోల్స్ పోల్స్ అంటే డినామినేటర్లో ఉన్నాయి సో ఎస్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ వన్ అర్థమైందా క్లియర్ సార్ మాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే యూ కెన్ రైట్ లైక్ దిస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ అంటే మీరు ఇక్కడ ఏంటంటే జీరో ఉంది కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ వన్ అన్న రాయొచ్చు ఇబ్బంది ఏం లేదు సో విల్ చెక్ ద ఆన్సర్స్ సారీ ఇక్కడ మనకి ఏంటంటే ఎస్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఉంది ఎస్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఇట్లా మనకి టూ ఆన్సర్స్ బికాస్ ఎస్ స్క్వేర్ ఉంది కాబట్టి మనకి ఈ విధంగా రెండు ఫ్యాక్టర్స్ వస్తాయి మైనస్ వన్ అండ్ మైనస్ వన్ ఓకేనా సో ఆప్షన్స్ మీరు చెక్ చేసుకున్నారంటే సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ సో అర్థమైంది కదమ్మా ఇవి టెన్ క్వశ్చన్స్ మనకి లేటెస్ట్గా జరిగిన ఏపీ జెన్కో ట్రాన్స్కో నుంచి మనం తీసుకున్న క్వశ్చన్స్ సో మీరు ఇలాంటివి మనకి ఇంకా మనం ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేద్దాము ప్రీవియస్ పేపర్స్ నుంచి లేటెస్ట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా మా క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో జరిగినాయో అనేది మనం కలెక్ట్ చేసి నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ టాపిక్లో ఉన్న క్వశ్చన్స్ మనం గ్యాదర్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తాము అలానే ఇక్కడ మీకు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి రెఫర్ చేయమని చెప్పండి ఇలాంటివి మనకి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అంతా మన ఛానల్లో పోస్ట్ చేస్తాం మా ఛానల్ లింక్ ఇలా పోస్ట్ చేస్తున్నాను వీడియోలో ఉంది అలానే మా డిస్క్రిప్షన్లోనూ ఇచ్చాను సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆన్లైన్ క్లాసెస్ మనకు ఆల్రెడీ జరుగుతున్నాయి గేట్ కోచింగ్ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి సో ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు జాయిన్ విత్ అస్ సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు రీడ్ ద డిస్క్రిప్షన్ బికాస్ డిస్క్రిప్షన్లో మనము ఎలా మన గేట్ ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి మన క్లాసెస్ ఎలా అటెండ్ అవ్వాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేస్తాను సో కాబట్టి సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ ఎల్టీక్యూలో మనం రిమైనింగ్ ఎలా రిమైనింగ్ టాపిక్ సంబంధించింది మనం డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే